చెప్పండి, అసలు మీ ఫాదర్కి రమణమ్మ రజని వెంకటేశ్వర్లకి ఏమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళు మీ ఫాదర్ని చంపాల్సిన అవసరం ఎందుకంటే విభేదాలు ఏం లేకపోయినా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది మాకు వాళ్ళకు గొడవలైతే ఏం లేవు సార్. మా నాన్నగారు తాగి వెళ్తూ ఉంటారు, అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొట్టుగాడికి వెళ్ళి అక్క అక్కను బాగానే పలకరిస్తారు. ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు మాత్రం కొట్టుగాడికి వెళ్తే ఏదో సిగరెట్లు ఇవ్వలేదని మా నాన్నగారు సిగరెట్లు ఇవ్వలేదని ఏదో అనేసరికి వాళ్ళు తిట్టారు. మా నాన్నగారు తిట్టుకున్నారు. అది మనసులో పెట్టుకొని డైలీ మా అమ్మగారు కొట్టుకెళ్తుంటే వాడు ఎంతకాలం భరిస్తావు, తాగి అరుచుకుంటూ వెళ్తాడు, ఇవన్నీ ఎందుకు, వాడిని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాంట్లో వచ్చిందంటే నాకు సగం ఇవ్వని ఆమెను బాగా ప్రోత్సహించి మా నాన్నగారిని హత్య చేయించారు. అంటే ఎలాగా అంటే ఇప్పుడు మీ మదర్ని మోటివేట్ చేసిన తర్వాత ఎలాగా అంటే సైనైడ్ కలిపి చంపారని పోలీసులు విచారణలో తెలిసింది, అంటే ఏ విధంగా? మా నాన్నగారు మద్యం అలవాటు ఉంది, బాగా మద్యం అలవాటు ఉంటే దాంట్లో థమ్స్అప్లో కలిపి ఇచ్చారని వాళ్ళు అన్నారు. కాకపోతే మా అమ్మగారు చెప్పిన విషయం ఏంటంటే నేను తీసుకున్న మాట వాస్తవేను, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను, నాకు ఇవ్వడానికి ధైర్యం సరిపోలేదు. మా వారు మిడ్ నైట్ లేసి మందులో వాటర్ అనుకుని కలుపుకొని తాగి చనిపోయారు తెలిసింది. అంటే ఏదైతే మీకు సైనైడ్ ఇచ్చినటువంటి వాటర్ లిక్కర్ ఉందో ఆ సమయంలో రాత్రిపూట కూడా వాళ్ళు మీ ఇంటికి రావడం ఇలాగే ఏమైనా జరిగాయా? ఇచ్చిన తర్వాత రమణేనామా 4 సార్లు పలానా టైంకి పలానా టైంకి వెళ్ళారని ఆమె ఒప్పుకుంది, చెప్పింది ఆమె. అంటే చనిపోయాడు ఏదో చూద్దామని వెళ్ళారంట. ఈలోపు మార్నింగ్ వెళ్ళి మాకు ఫోన్ వస్తే మేము వెళ్ళి చూస్తే మనకి చనిపోయి ఉన్నారు. నేను పొద్దున్నే తీసుకొస్తుంటే ఏమీ తెలియనట్టు అమాయకురాలాగా పరమర్శనలోకి వచ్చింది. అమ్మ ఎట్లా జరిగింది ఏందని, ఎట్లా నైట్ తాగి చనిపోయాడని మేము అనుకున్నాం. మాకు తెలిసిన వార్త అది. కానీ మొన్న పోలీసు విచారణలో తెలియదంటే మా నాన్నగారిని హత్య చేశారు సైనైట్ ఇచ్చని తెలిసింది. అంటే మీకు ఇప్పుడు మీ ఫాదర్ని హత్య చేస్తే డబ్బులు వస్తాయని మీ మదర్ని మోటివేట్ చేశారు, సో అంటే ఆ డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందా? మా నాన్నకి ఇన్సూరెన్స్ రాలేదు సార్, 53 ఇయర్స్ ఉన్నాయని రావని చెప్పారు సార్, అది జరిగింది. సో అప్పుడు మీ మదర్తో రమణమ్మ వాళ్ళ రజని వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఏమన్నా క్లాషెస్ అంటే డబ్బుల కోసం హత్య చేయించింది కదా, సో ఈ డబ్బుల గురించి మళ్ళీ ఏమన్నా గొడవలు జరిగాయా? గొడవలు ఏం జరగలేదు సార్. నన్ను అయితే 2-3 సార్లు మా అమ్మగారు ఫోన్ నెంబర్ ఇవ్వమన్నా, దేనికన్నా మా అమ్మగారు 2000 కోట్ల చిల్లర బాకి ఇవ్వాలంట, ఇవ్వాలైతే మా అమ్మకి చెప్పాను. మా అమ్మగారు ఇక్కడ గేదెల దగ్గర పనిచేస్తుంటే వాళ్ళు 2 సార్లు 100 వస్తే 1000 రూపాయలు కూడా ఇచ్చేసినారు సార్, అంతే మాకు తెలుసు. సో చెప్పమ్మా, ఇప్పుడు ఏదైతే రమణమ్మ కానీ రజని కానీ వెంకటేశ్వర, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోషని ఇలాగ కేవలం ఏం పగేం లేదు, ఒక చిన్న చిన్న వివాదం వస్తే ఇలాగ భార్యని ఎంకరేజ్ చేసి ఈ విధంగా చంపించారు, అంటే మీరు ఈ కాలనీలోనే ఉంటున్నారు, అంటే మీకేమనిపిస్తుంది, అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనిపించిందే మీకు ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఎప్పుడన్నా తేలింది? నేనైతే అక్కడ కొట్టుకాడికి వెళ్ళి స్ప్రైడ్ తెచ్చుకుంటాను, అచ్చాలు తెచ్చుకుంటాను. మా అయ్యంకుడు ఎవరికి ద్రోహం చేయలేదండి, తాగుతాడే కానీ తన కష్టం తను చేసుకుంటాడు. ఇవాళ కష్టపడి 8 సంవత్సరాల నుంచే కాపురం చేసిన మా అయ్యపురాలకి ఎందుకు ప్రోత్సాహం చేసింది, ఎందుకు చంపాలనుకుంది? నా అల్లుడికి తండ్రి లేకుండా చేసింది, పిల్లలకు తాతను లేకుండా చేసింది. చాలా మంచివాడండి, తాగే మాట వాస్తవమే, తాగే ఎవుడికి జోలికి పోడు. తను తాగుతాడు, తన భార్యనో తన పిల్లలనో తను కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటాడు. వాగెత్తున్నారులా ఏదో అని వెళ్ళిపోతారు, కానీ ఒక్క మాట కాదండి. ఇంటాటోళ్ళు అసలు ఉండకూడదు. నాగురుబి ఏం పాపం చేసిందండి? అవి నేను నాకు ఎంతో ఆదుకుందండి నాగురుబి. నా ముస్లిం సామ ఎన్ని కష్టాలు అంటే ఆదుకుని డబ్బులకి అంక చంపారా పక్క నుండి. మా అయ్యంకుడు ఏం చేశారండి? నాగమ్మని చంపారా? డబ్బులు 20 ఏళ్ళు ఇవ్వాల్చి మా అయ్యంకుడు అప్పు ఇయ్యక్కర్లా, ఏ గొడ్డకాడ ఏదో పనులు చేసుకుంటా కూలి పనికి బతుకుతున్నారు. మా ఏప్రాలు 8 సంవత్సరాలు నుంచి ఇసుకెళ్ళేస్తుంది, ఇవాళ ఎందుకు ఇసుకెత్తింది, ఎందుకు చేసింది ఆ పని? మా ఏప్రాలకు ఎందుకు ఉత్సాహం చేయాలి? నువ్వు ఎంతమందిని చంపకుండా పోతావు, నీ కొట్టు పెట్టి నువ్వు ఎంతమందిని చేస్తావు? బేరానికి వెళ్ళి కూర్చుంటాం, ఇప్పుడు బాగుంటాం కాబట్టి వెళ్ళి కూర్చుంటాం, ఇంకెంతమంది కలిపిద్ది? మా అయ్యంకుడు ఎందుకు చంపిందో తేలాలండి. గవర్నమెంట్ గట్టి చర్య తీసుకోవాలి. ఇంకా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతికేవాడండి, నా పిల్లలకు తోడుగా ఉండేవాడు. ఒక్కడే ఒక్కరు కోడు అల్లుడు, నా అల్లుడు అండలేకుండా పోయాడు. తండ్రి ఉంటే తాగుమోతాడని అల్లుడిని చూసుకునేవాడు. ఏ పూటకి వెళ్ళి సాయంత్రానికి వచ్చి అల్లుడిని అక్కడ ఉన్నావరా తిన్నావరా అని. నా కూతురు అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. మేము అవాక్ అయిపోయాము, తాగి తాగి చచ్చిపోయాడు కావాలా, ఎప్పుడు ముందు తాగుతాడు కదా, గొంతెండిపోయింది అనుకున్నాం. ఈ తలిత్తే క్షణంగా చూస్తే సైనట్టు పంపించింది, ప్రోత్సాహం చేసింది, ఇచ్చాను నేను భూదిమ్మకి ఇచ్చానని చెబుతుంది. అలా చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారండి? మా అయ్యంకుడు మాకు ఇప్పుడు కావాలి, తెచ్చుతారా వాళ్ళు? ఆయన కష్టపడతాడే కానీ ఒకళ్ళకి గొడవలు పోడండి. నీ దగ్గర నువ్వు పని చేస్తే నీ దగ్గర డబ్బులు తీసుకుని నీ పైనకి తాగుతాడు, నీ దగ్గర కూడా ఉచితంగా తాగాడు. అలాంటి వాడు మాకు కావాలి మా అయ్యంకుడు. అలాంటి వాళ్ళని వదలొద్దండి, అసలు ఆ ముగ్గురిని వదలొద్దు. ప్రోత్సాహం చేసి ఆ సైనట్ జాట విందో మాకు మా అల్లుడికి తండ్రి కావాలి, అది. గవర్నమెంట్ న్యాయం చేయండి, పోలీసులు చర్య తీసుకోండి. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే.